తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా కెనడాకు చెందిన చైర్ఫాక్స్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చైర్ఫాక్స్ కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. కంపెనీ చైర్మన్ ప్రేమ్ వాస్తా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలుసుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎంతో కాసేపు ముచ్చటించింది. భారతదేశంలో వివిధ రంగాల అభివృద్ధికి తమ కంపెనీలు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించింది. Money, separate company we created. You know, Madhavan Menon there runs Thomas Cook, which is listed in Bombay, and that's Travel Singapore, one of the largest property casualty companies there. And Chennan is responsible for all our India. So when the Modi got elected, we got the opportunity to rough it. When you got elected at the same time, and your pro-business, dynamic Mr. Modi, in November, one of the things he said to me, with the Chief Minister, we want to...